పిల్లలు ఇంకా లెగనేలేదు, స్కూల్కి వెళ్ళాలి. గుడ్ మార్నింగ్, ప్లీజ్ బుజి, స్కూల్కి టైం అవుతుంది, లెగండి. స్కూల్కి టైం అయిపోతుంది, మళ్ళీ లేట్ అవుతుంది ఇద్దరికి. 5 మినిట్స్ లో మీరు ఇద్దరు లెగాలి, నేను వెళ్ళి బాక్స్ ప్రిపేర్ చేస్తాను. కిచెన్ లోకి వెళ్తున్నా, వచ్చేసరికి ఇద్దరు రెడీ అవ్వాలి, ఓకేనా? సర్ప్రైజ్ ఇద్దాం, కానీ దానికంటే ముందు అమ్మ నేర్పిద్దాం. ఎలాగా? గేమ్ ఆడదాం. ఏ గేమ్? క్యారమ్ బోర్డ్. సరే. ఏం చేస్తున్నారు ఇద్దరు? క్యారమ్ బోర్డ్. స్కూల్కి టైం అవుతుంటే నాది వంట అయిపోయే లోపల మీరు ఇద్దరు రెడీ అవ్వాలి, అంతే. నాకేం తెలియదు ఇంకా. అమ్మ క్యారమ్ బోర్డ్ ఆడుతుంటే డిస్టర్బ్ చేస్తుంది, మ్యూజిక్ మీద డాన్స్ చేస్తాను. ఏమైంది, ఇంకా స్కూల్కి రెడీ అవ్వలేదా? బేబీ, ఏంటి డాన్స్? స్కూల్కి టైం అవుతుంది, పదా. అరే, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? స్కూల్ టైం అవుతుంటే వీళ్ళ ఆటలు ఏంటో ఏమో. ఇక్కడ కూడా లేరే. ఓ, ఏంటి ఏంటిది? అయ్యో, నా కిచెన్! అబ్బా, మీ ఇద్దరి కోసం నేను బెడ్రూమ్ లో వెతుకుతుంటే ఆపండి. ఇద్దరు ఏంటిది కిచెన్ అంతా? స్కూల్కి వెళ్ళండి, రెడీ అవ్వండి అంటే కిచెన్ లో ఏం చేస్తున్నారు మీరు? అసలు ఇదంతా ఏంటి? అసలు నేను చూడలేదు. పాపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. ఇదంతా ఎవరు డెకరేట్ చేశారు? థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుందో. ఇవన్నీ ఎప్పుడు రెడీ చేశారు? బెలూన్స్ అన్ని ఎప్పుడు ఊతారు మీరిద్దరు? రాత్రి నుంచి కష్టపడి ఇప్పుడు అయింది. అన్నీ ఎక్కడ దాచిపెట్టారు? పెట్టిందా? వావ్, నీకు సర్ప్రైజ్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్. నాకు నాకు లవ్ యూ. అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతాను. చెప్పు. నీకు తమ్ముడు ఇష్టమా, నేను ఇష్టమా? నాకు మీరిద్దరు అంటే చాలా ఇష్టం. ఈరోజు ఇద్దరు కిచెన్కి వచ్చారు కదా, మీకోసం మంచి వంట చేసి పెడతాం. మనం కిచెన్ లోకి వచ్చిందే నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. సర్ప్రైజ్? ఇంతకన్నా పెద్ద సర్ప్రైజా? అదేంటి? చెప్పము. ఇద్దరు ఒక మాట మీద ఉన్నారా? పోనీలే, ఇన్ని సంవత్సరాలకి వీళ్ళిద్దరు కలిపి ఒక్క మాట మీద ఉన్నారా, అది నాకు చాలు ఇంకా. సో ఏంటా సర్ప్రైజ్? అమ్మా, మేము చేసి చూపిస్తాం. నువ్వు కూడా చేస్తావా? ఏం చేస్తావు? సర్ప్రైజ్ ఏంటంటే, నువ్వు 500 ఎపిసోడ్స్ చేస్తావు కదా, ఈ 1 ఎపిసోడ్ మేము ఇద్దరం చేస్తాం. ఏంటి, వంట చేస్తారా? ఏం చేస్తున్నారు? అక్కడ కొన్ని ఫ్రూట్స్ పెట్టాను, అది తీసుకురామ్. ఆల్రెడీ కట్ చేసి పెట్టేశారా? ఓకే. వావ్, అన్ని రకాల ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నారు. ఈ ఫ్రూట్స్ పేర్లు చెప్పండి. వాటర్మిలన్, పపాయ, yes, ఆపిల్, yes, మస్క్ మిలన్, బనానా. ఓకే, అంతే కాదు, ఇంకా ఉన్నాయమ్మా. ఓ, చూస్తుంటే చాలా హెల్దీ రెసిపీ లాగా అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉంటా, ఎందుకంటే నేను వంట చేస్తున్నాను కదా. ఓకే. వాల్నట్, yes, క్యాజ్యూ, గ్రేప్స్, కోకోనట్ పౌడర్, ఆరెంజ్, కివి, పొమగ్రానేట్. నీకు ఇష్టమని హెల్దీ ఫ్రూట్స్ అలా చేస్తున్నాను. నా పిల్లలు ఈరోజు నాకు వండి పెడుతున్నారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో
నేను మధ్యలో నించుంటా, మీరిద్దరు కబుర్లు చెప్పి నాకు వంట చేసి పెట్టండి. ఓకే. మరి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా, వంట స్టార్ట్ చేద్దామా? దానికంటే ముందు మమ్మీస్ కిచెన్ షోకి వెల్కమ్ చెప్దాం. Yes, welcome to 500th episode of Mommy's Kitchen. ప్రేమతో అమ్మా, ఈరోజు మేము చెప్పిందే చేయాలి. డెఫినెట్గా ఏం చేయాలో చెప్పు. ఆ ప్లేట్ తీసుకో. ఈ ప్లేట్ ఇక్కడ పెడతాను. ఫస్ట్ ట్రైన్ నువ్వు కింద పెట్టుకుంటే నీకు చేసుకోవడానికి ఈజీ. నేను పెడతాను. ప్లేట్ ఇక్కడ పెట్టినా. ఓకే. నీకు తెలీదు, నేను చూపిస్తాను, నేర్చుకో. ఓకే. ఇలా బాయిల్ చేసి సూపర్. ఇలా బాయిల్ చేయాలి. దీని పక్కన పెట్టేనా? దీన్ని కూడా సేమ్ ఇలాగే చేయాలా? ఓకే. చెరీ అన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ? నా ఫ్రెండ్ ఇంట్లో. వా, ఇంత కష్టపడుతుంది కదా, నువ్వు ఒక మంచి డైలాగ్ చెప్పు. ఒక్క నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్లో చూస్తా, 3 నిమిషాలు టైం ఇస్తే మోగించేస్తా. అమ్మా ఇది అయిపోయింది. ఓకే, దీన్ని కూడా అలాగే చేయాలా? మనం రోజు పిల్లలకి చేసి పెడుతుంటాం, కానీ వాళ్ళు చేసే ఈ చిన్న చిన్న పనుల్లోనే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. పీసెస్ ఎలా కట్ అయిపోయాను, జస్ట్ స్కిన్ పీల్ చేసావు కదా, అదేలా మ్యాజిక్? నాకు చెప్పవా? లవ్ యూ. లవ్ యూ టూ. ఇప్పుడు చెప్పు. చెప్పండి. లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ సో మచ్. ఇప్పుడు చెప్పు. చెప్పండి. దీనికి ఏమి ఇస్తే చెప్తుందిరా? బిస్కెట్ కాదు, ఒక పెద్ద హగ్ ఇస్తే చెప్తుంది. ఇప్పుడు చెప్పు. ఆయన చెప్పను. నువ్వు నైఫ్తో కట్ చేయద్దన్నావు కదమ్మా, అందుకే నేను కట్ చేయాలా? ఓకే. ఇది 500 ఎపిసోడ్స్ ఈ రోజుకి, 500 ఎపిసోడ్స్. ఈ మాత్రం కూడా కట్ చేయకుంటే ఎలా? మీ మమ్మీ షెఫ్ ను మర్చిపోదు. ఓకే మమ్మీ, ఆ బౌల్ తీసుకో. దీంట్లో కట్ చేసుకున్నవన్నీ ఇవన్నీ వేయాలి. తర్వాత పొమగ్రానేట్స్ వేసేయాలి. మన ముగ్గురికే కదా, ఫుల్గా వేయకుండా కొంచెం కొంచెం వేసి. సరే. ఓకే, మీరే చేస్తారా? ఓకే ఓకే, సరిపోతాయి కదా. నేను వేస్తా, నేను వేస్తా. క్యాజు రిప్స్ ఇది కోకోనట్ పౌడర్. ఓకే. ఫ్రిడ్జ్లో విప్డ్ క్రీమ్ ఉంది, తీసుకురా తమ్ముడు. నేను ఇవ్వను. ఇవ్వవా? ఏంట్రా, పోనీ లేని వదిలేస్తే నాతోనే వేషాలా? నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసా? చిన్న పెద్ద తేడాలే, రఫ్ ఆడిస్తా. మతి తప్పి మితిమీరి మాట్లాడితే కంఠం కరకర నవ్విలేస్తా, నిన్ను పాతాళంలో తిమ్మేసేస్తా. అబ్బా మళ్ళీ స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరు గోల ఆపండి. వెళ్ళి అక్క చెప్తుంది కదా, తీసుకురా పో. తీసుకురా. మెల్లిగా చెప్పొచ్చు కదే, వాడు వింటాడు కదా. వాడు వినట్లేదు. విప్ క్రీమ్ లో ఆల్రెడీ షుగర్ యాడ్ చేసుకున్నావా? అమ్మా అది స్వీట్ అండ్ క్రీమ్, దాంట్లో సెపరేట్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రబ్బర్ స్పాచ్ లా ఉంది మమ్మీ, తీసుకురా. ఇది ఎలా కలపాలి మమ్మీ? నేను కలుపుతాను, నువ్వు ఇటు సైడ్ వచ్చి. నువ్వు ఇటు సైడ్ వచ్చి నేను కల్పిస్తా. ఇదేమంత పెద్ద డీల్ కాదమ్మా, మెల్లిమెల్లిగా కలుపుతుంటే వచ్చేస్తుంది. అందులోనే నువ్వు ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేసుకున్నావు కాబట్టి కలపడం కొంచెం కష్టమవుతుంది. ఇన్ని ఫ్రూట్స్ అన్ని కట్ చేసి కలిపిందాను, ఇదేమన్నా పెద్ద పనా నీకు? నెక్స్ట్ టైం నేనే కలుపుతాను. ఓకే ఒక
పుత్రాదా నీకు ఇస్తే నువ్వు కూడా ఇలా చేస్తున్నావు ఏంటి మమ్మీ? ఇన్ని ఫ్రూట్స్ వేసావు కదా, కొంచెం కలపడం కష్టం అవుతుంది మరి. పర్లేదు, సో ఇది రెడీ అయిపోయింది కదా, ఇక్కడ ఉన్న బౌల్స్ తో సర్వ్ చేసుకుందామా? నో మమ్మీ. అదేంటి, 1 or 2 hours ఫ్రిడ్జ్ లో పెడితే చల్లగా ఉంటుంది, అలా కాకపోతే ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ లో చిల్ బౌల్స్ పెట్టాను, ఇవి దాంట్లో వేస్తే చల్లగా ఉంటాయి. దీనికి నాకన్నా ఎక్కువ విషయాలు తెలిసిపోతున్నాయి. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఫ్రెండ్ దగ్గర. సరే వెళ్ళి బౌల్స్ తీసుకురామండి. జాగ్రత్త. నేను సర్వ్ చేయనా నువ్వు చేస్తావా? నేను చేస్తాను. ఓకే. ఇందులో కూడా ఇంకో స్కూప్ పెడతామా? సరే, వాడు చిన్నోడు కదా, వాడికి నచ్చింది తీసుకోండి. చిన్నోడనా? సరే, అక్క పెద్దది కదా, అక్కకి నచ్చింది తీసుకోండి. వావ్, ఇంత చక్కగా చేసావు, మరి దీని పేరేంటి? ఫ్రూట్ అంబ్రోసియా. అంబ్రోసియా, దేవతలు తాగేది అమృతం, తినేది అంబ్రోసియా. చాలా బాగుంది. దీని మీద ఇంకొంచెం హనీ వేద్దాం. ఓకే, కొంచెం ఎక్కువ హనీ ఎక్కువ వేస్తే బాగుంటుంది. నేను నీకు ఒకటి చూపిస్తాను, ఇలా పట్టుకొని జిగ్జాగ్. ఇప్పుడు ఇది నువ్వే. మా పిల్లలు చేసిన ఫ్రూట్ అంబ్రోసియా చూసారు కదా, మరి ఈరోజు 500 ఎపిసోడ్స్ మనం మమ్మీస్ కిచెన్ ప్రేమతోని పూర్తి చేసుకున్నాం. మరి ఆ సందర్భంగా మంచి కేక్ కూడా కట్ చేయాలి కదా. ఆల్రెడీ నేను కేక్ రెడీ చేసి పెట్టుకున్నాను, మన ముగ్గురం కలిసి కేక్ కట్ చేద్దాం. మాకు చెప్పలేదు, నీకు నేను ఇస్తున్న సర్ప్రైజ్. ఫస్ట్ నేనే తింటా. ఓకే ఓకే, అల్లరి చేయొద్దు. సో కేక్ ఎలా ఉంది? సూపర్. అలాగే మీరు చేసిన అంబ్రోసియాని నేను టేస్ట్ చేస్తా. నిజంగా అమృతం లానే ఉంది. ఇప్పుడు చూసారు కదా, మా గొడవ అయితే ఇలాగే సాగుతూ ఉంటుంది. ముందుగా మీ అందరికీ 500 ఎపిసోడ్స్ని ఇంత బాగా ఆదరించినందుకు, స్వప్నాన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎపిసోడ్స్ మనం ఇంకెన్నో జరుపుకున్నాం. గొప్ప గొప్ప రెసిపీస్ అన్నీ నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీరందరూ నన్ను బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.